హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్ని విత్ ఇన్ టైంలో ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో 4 + 5 = 9, సమ్ ఆఫ్ ఎనీ 2 డిజిట్స్ ఈజ్ 9, ఇట్స్ డిజిటల్ సమ్ ఇస్ 0. సో 9 మీన్స్ డిజిటల్ సమ్ ఇస్ 0, 0 square, 0 ఓన్లీ. 2 + 1 = 3, 3 square ఇస్ నథింగ్ బట్ 9, 9 డిజిటల్ సమ్ ఇస్ 0. హియర్ ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్ యూసీ 2 and 7, 2 + 7 = 9, కట్ 2 డిజిట్స్, 5 left, డిజిటల్ సమ్ ఈస్ 5. 0 + 0 + x² = 5. బ్రింగ్ దిస్ 5 టు లెఫ్ట్ సైడ్ బికమ్స్ -5, x² = -5. వెన్ ఎవర్ యూ గట్ నెగటివ్ డిజిటల్ సమ్, యాడ్ 9 టు ఇట్, ఇట్ విల్ చేంజ్ ఇన్ టు పాజిటివ్. సో x² వాల్యూ ఇస్ నథింగ్ బట్ 4. ఆన్సర్ ఆప్షన్స్లో నుంచి దేని యొక్క డిజిటల్ సమ్ 4 అవుతుందో అదే మనకి రైట్ ఆప్షన్. ఫస్ట్ వన్ చూడండి, 5 + 1 = 6. 6ని స్క్వేర్ చేస్తే 36, 36 మీన్స్ 3 + 6 = 9, డిజిటల్ సమ్ 9 కాబట్టి 0. సెకండ్ వన్ చూడండి, 49, 49 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 13, 13 మీన్స్ 4. 4ని స్క్వేర్ చేయండి, 4² = 16. ఓకే, దీని యొక్క డిజిటల్ సమ్ 1 + 6 = 7. 4 and 5 = 9, 9 మీన్స్ డిజిటల్ సమ్ 0, 0² = 0. ఇక్కడ చూడండి, 4 = 7, 4 + 7 = 11, 11 యొక్క డిజిటల్ సమ్ 2, 1 + 1 = 2 కదా, సో 2 వచ్చింది, 2² చేస్తే 4 వస్తుంది. 5 + 7 = 12, 12 యొక్క డిజిటల్ సమ్ 3, 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, ఇక్కడ 0, 9 మీన్స్ డిజిటల్ సమ్ ఈజ్ 0. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ఎనీ డిజిట్స్ ఈజ్ 9, ఆర్ 9 ఉన్నా కూడా దాని యొక్క డిజిటల్ సమ్ ఆల్వేస్ 0. 10 వస్తే 1 డిజిటల్ సమ్, 11 వస్తే డిజిటల్ సమ్ అనేది 2, 12 వస్తే డిజిటల్ సమ్ అనేది 3, 13 వస్తే డిజిటల్ సమ్ అనేది 4, 14 వస్తే డిజిటల్ సమ్ అనేది 5. సో మనకు ఆన్సర్ ఆప్షన్స్లో డి ఆప్షన్కి డిజిటల్ సమ్ 4 రావడం జరిగింది, మనకి క్వశ్చన్లో కూడా డిజిటల్ సమ్ 4 రావడం జరిగింది. సో అవర్ రైట్ ఆన్సర్ ఈజ్ 47, x వాల్యూ ఈజ్ 47.